हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मरोक जॉब नोटिफिकेशन अंडी इदी एंटंटे 10th क्लास अर्हततो मनकु अटेंडर उद्योगालनी भर्ती चेस्तुन्नारू मन सोंत राष्ट्रमैन हैदराबाद लो मनं जॉब चेसुकोवच्चु अन्नमाट फ्रेंड्स हैदराबाद अनगाने एपी तेलंगाण वाळ्ळु चेसुकोवालना अंटे एपी वाळ्ळु चेसुकोवाला लेदा अने डौट वस्तुंदी इदी सेंट्रल गवर्नमेंट ओकेना अंदरू कूडा अर्हुले काकपोते ई योक्क जॉब अनेदी मनकु इनिशियल गा हैदराबाद लो पोस्टिंग उंटुंदंडी सोंत राष्ट्रंलो एग्जाम रासी सोंत राष्ट्रंलो जॉब कोट्टे गोप्प अवकाशं अंडी केवलं 10th अर्हता ఈ వీడియోలో మీకు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అందరూ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా లైక్ చేయండి సో ఆ చిన్న లైక్ అనేది మాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్ మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి అన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి అంటే మను అంటారు సో ఇక్కడ ఇది సెంట్రల్ యూనివర్సిటీ అండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ ఆధ్వర్యంలో అయితే పనిచేయడం జరుగుతుంది గచ్చిబౌలి హైదరాబాద్లో ఈ యొక్క మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లొకేట్ అయ్యి ఉందన్నమాట అంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో మనకు పోస్టింగ్ ఇస్తారండి ఇక్కడ నుంచి మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో जुलाई 7వ तारीख వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ప్రాసెస్ లో అప్లై చేసుకోవాలి వన్స్ ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ విధానంలో కూడా పంపియాలి అండి అంటే హార్డ్ కాపీ మనం అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని దానికి మన యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి జూలై 14 లోపల ఆఫ్లైన్ విధానంలో కూడా పంపించవలసి ఉంటుంది సో కాబట్టి రెండు విధాలుగా అప్లై చేయాలి మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి సో ఎక్కువ లైక్స్ వస్తే అలాగే కామెంట్స్ కూడా మనకు అడిగితే తప్పకుండా అప్లికేషన్ పార్ట్ వీడియో కూడా చేస్తాను మీకు అది యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట క్లియర్ కదా సో ఇకపోతే మనకు ఇక్కడ ఏం ఉద్యోగాలు విడుదలయ్యాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో మనం అప్లై చేసుకోదగిన ఉద్యోగాలు ఏంటి ఇందులో అంటే MTS ఇక్కడ 5 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కానీ నేను MTS గురించి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే వీటికి అనుభవం అవసరం లేకుండా జస్ట్ మన 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవొచ్చుండి సో ఇవి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి 2 ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఇంకొక 2 పోస్టులు ఓబీసీ అభ్యర్థులకు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక ఎస్సీ ఎస్టీలకు లేవు సో వాళ్ళు జనరల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవొచ్చుండి సో ఓకే ఈ యొక్క MTS గురించి మనం చాలా వివరంగా అయితే తెలుసుకుందాం మనము ఇక్కడ చూడండి మనకు MTS ఉద్యోగాలకు పే స్కేల్ ఎంత ఉంటుందంటే 18,000 రూపాయలు ఉంటుంది బేసిక్ పే అనేది అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 25,000 అయితే సాలరీ తీసుకోవచ్చు చేరగానే ఇకపోతే దీనికి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ అంటే 10th క్లాస్ SSC పాస్ అయి ఉండాలండి అంతే ఇంకేం అవసరం లేదు ఒకవేళ మీరు ITI పాస్ అయినా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు SSC లేదా ITI ఓకే ఇకపోతే మీ వయసు అనేది 30 ఏళ్లకు మించకూడదండి 30 ఇయర్స్ 18 to 30 ఇయర్స్ అనేది వయసు అర్హతగా ఇచ్చారు ఇది ఓబీసీ అభ్యర్థులకు అయితే 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్టులు కేటాయించబడలేదు కాబట్టి వాళ్ళకు కూడా 30 ఏళ్ల వరకే వయసు అర్హత అండి సో క్లియర్ కదా సో ఇక మనకు చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ఎలా ఉంటుంది మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి అంటే రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారని చెప్పారండి సో రిటన్ టెస్ట్ సిలబస్ అయితే ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా సిలబస్ ఇవ్వకపోతే మీరేం టెన్షన్ పడద్దండి నార్మల్గా జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ రీజనింగ్ అర్థమెటిక్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా సో అదే ప్రిపేర్ అవ్వండి వాటిపైన మీకు క్వశ్చన్స్ వస్తాయి సో మీకు లెవెల్ చూసుకోండి ఇది 10th క్లాస్ అర్హతతో కాబట్టి 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అయితే అంటే డిఫికల్టీ 10th క్లాస్ లెవెల్లో అయితే మీకు రావడం జరుగుతుందండి సో క్లియర్ కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది మీరు ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు క్లియర్ తర్వాత దీనికి అప్లై చేసుకోవాల్సిన విధానం అయితే చెప్పాను నేను ఫస్ట్ ఆన్లైన్లో చేయాలి తర్వాత ఆఫ్లైన్ విధానంలో చేయాలి సో ఆఫ్లైన్ విధానంలో చేసేటప్పుడు చూడండి మన సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి ఏదైతే ఆన్లైన్ అది ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా దానికి సో అన్నీ మనం చేసిన తర్వాత ఈ యొక్క అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాలండి అసిస్టెంట్ రిజిస్టర్ ER 2 సెక్షన్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి హైదరాబాద్ 500032 TS అనే అడ్రస్కు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే MTSకి అప్లై చేస్తున్నామని క్లియర్గా రాయవలసి ఉంటుంది సో పోస్టల్ డిలేస్ లేకుండా ఆ డేట్స్ లోపల అయితే అప్లై చేసేసుకోండి ఇక ఫీజు ఉంది దీనికి సో చూడండి ఇక్కడ మనం గ్రూప్ సి లెవెల్ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు 150 రూపాయలు అయితే ఫీజు ఉందండి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ PWD ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉంటారో వాళ్లకు 150 రూపాయల ఫీజు ఇక జనరల్ క్యాండిడేట్స్ EWS OBC వాళ్లకు 300 రూపాయలు ఫీజు అయితే ఉందన్నమాట. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 300, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు 150. ఇక ఆడవాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ముఖ్యమైన వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు, నేను రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ కదా. గవర్నమెంట్ జాబ్స్ మన ఛానల్లో రెగ్యులర్గా డైలీ 3 వీడియోలు, తక్కువ అంటే 2 వీడియోలైనా గ్యారంటీ వస్తాయండి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఆపర్చునిటీ కూడా మిస్ కాకుండా పొందగలుగుతారనమాట. సో నేను అష్యూర్ ఇవ్వగలను. ఓకే, సో ఇక మీకు మన ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.